నమస్తే రమ్ నమస్తే జయ చందమామ కథల్లో నుంచి ఏదైనా ఒక కథ చందమామ కథ అంటే ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ ఆయన అంటే ఒక ఆయన చదువుకున్నాడు బాగా బ్రాహ్మడు అని ఖచ్చితంగా చెప్పడానికి వెళ్ళే విద్వాంసుడు అని చాలా తెలివైన వాడు ఆయన ఏదో బిజినెస్ పెట్టాలనుకున్నాడు వ్యాపారం పెట్టుకోదలుచుకుంటారు కదా వ్యాపారం పెట్టాడు ఒక కొట్టు అద్దెకి తీసుకున్నాడు ఆయన అక్కడ కూర్చునేవాడు బోర్డు ఒకటి రాయించాడు ఏం రాయించారంటే బోర్డు ఇక్కడ వివేకం అమ్మబడును వివేకం అమ్మే బిజినెస్ మొదలుపెట్టుకున్నాడనమాట తెలివితేటలు అమ్ముతారు తెలివితేటలు ఎలా అమ్ముతారు చూడాలి అయితే ఆ ఊళ్ళో ఒక సంపన్న వ్యాపారి ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఒక కొడుకుండేవాడు వాడు కొంచెం పదిహేడు పద్దెనిమిదేళ్ళ వాడు వాడు ఒక సరదా అడిగి వాడు ఏం చేశాడంటే ఈ బోర్డు చూసి ఏమిటో ఈ వివేకం కనుక్కోవాలని వెళ్ళాడు షాప్లోకి వెళ్తే అడిగాడు ఎంత ఏమిటి ఎలా అమ్ముతారు మీరు ఏం చేస్తారు అని ఏమన్నాడంటే విద్వాంసుడు చెప్పాడు రూపాయికి ఒకటి అమ్ముతాను వివేకం ఐదు రూపాయలు వివేకాలు ఉన్నాయి పది రూపాయలవి వెయ్యి రూపాయలవి వంద రూపాయలు యాభై రూపాయలు ఇట్లా రకరకాల రేట్లలో ఉన్నాయి నీకు ఏ రేటుది కావాలో చెప్పమన్నాడు వీడేమనుకున్నాడు ఎంతో రేటుది ఎందుకు అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూడాలి అని ఒక రూపాయి వివేకం కావాలండి నాకు అన్నాడు సరే ఆ రూపాయి తీసుకుని ఈయనొక కాగితం ఇచ్చాడు కాగితంలో ఏముందంటే ఇద్దరు బలవంతుల మధ్య దూరద్దు అని రాసింది ఆ కాగితం పుచ్చుకొని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసరికలు అప్పట్లో రూపాయి అంటే పెద్ద అమౌంట్ కదా వాళ్ళ నాన్న అన్నాడు నీ మొహంలా ఉంది వాడు మొహం వాడు ఈ వివేకం అమ్మటం ఏమిటి వాడు దిక్కుమాల వ్యాపారమును పైగా రూపాయి వేస్ట్ రూపాయి పట్టుకురా వెనక్కి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేసాయి వాడు వివేకమ్మనికొద్దన్నాడు సరే తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి మా నాన్న వద్దంటున్నాడండి మీరు తీసేసుకుంటున్నాడు అనే సరికాళ్ళు ఆయన అన్నాడు సరే కానీ నువ్వు నేను ఈ వివేకాన్ని నువ్వు చదివేసావు దాన్ని వాడకూడదు నేను వాడను అని ప్రామిస్ చేస్తే నువ్వు రూపాయి నీకు అన్నాడు సరే ఏం చేసాడు చీటీ ఇచ్చేసి మీ వివేకాన్ని నేను వాడుకోనండి అవసరమైతే మళ్ళీ వస్తానని చెప్పేసి తను రూపాయి తాను తెచ్చుకున్నాడు అయిందా ఈ కుర్రాడు వాడు దాని వాడు రోడ్ల మడిపడి తిరుగుతుండేవాడు వాడికి ఆటకా సరదాగా తిరిగేవాడు ఆ ఊళ్ళో ఒక నగల వ్యాపారికి ఎక్కడి నుంచో ఒక పెద్ద రత్నాల హారం వచ్చిందట ఒకటే హారం వస్తే ఆ హారాన్ని రోడ్డు మీద పెద్ద షోకేస్లో పెట్టి అమ్ముతున్నాడు అతను పెట్టాడు అమ్మకానికి పెట్టేసరికల్లా ఆ రా ఆ ఊరి రాజుగారికి ఇద్దరు రాణులు ఉన్నారు ఇద్దరు భార్యలు ఆ ఇద్దరు రాణులు ఆ వస్తువు చూశారు ఎంతో బాగుందని తమకే కావాలనుకున్నారు వాళ్ళు ఏం చేశారు చెరుకో దాసిని లక్ష రూపాయలు లక్ష వరహాలు డబ్బిచ్చి వస్తువు కొనుక్కురామని పంపించారు ఇద్దరికి ఇద్దరు పంపించారు తీరా వీళ్ళిద్దరూ వెళ్ళేసరికల్లా వాడేమన్నాడు ఒకటే వస్తువు ఎవరు కావాలో వాళ్ళు తీసుకోండి ఇద్దరు మాకు కావాలన్నారు రాణిగారులు కొట్టుకోకపోయినా వాళ్ళ దాసులు ఇద్దరు కొట్టుకుంటూ మా అమ్మగారు గొప్ప అంటే మా అమ్మగారు గొప్పని అక్కడి నుంచి నేను ముందు వచ్చాను మేము నిన్న ముందు మా గారే ముందు చూసారని ఒకటి నేను నువ్వు చూసినా సరే మేమే తీసుకుంటామని ముందు మేమే చెప్పాము ఇవాళ నీకంటే ఐదు నిమిషాల ముందు నేనే వచ్చానని రెండోది వీళ్ళిద్దరూ చెడామడా పోట్లాడుకున్నారు ఈ వ్యాపారస్తుడికి విసుగుబుట్టి నగల వ్యాపారికి మీ ఇద్దరు కొట్లాట తేలేక రండి అప్పుడు రండి అని వాళ్ళిద్దరిని తోలేసాడు వాకిట్లో మరి కొట్టు బయటంతా ఈ గలాభాగా ఉంటే జనాలు ఎవరిది వస్తారు కొట్టులోకి పంపించేశాడు ఈ దాసీలు ఇద్దరు పోయి రాణిగారికి చెప్పారు రాణిగారులిద్దరు ఈ తగాదా అని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు నేను ముందు చూశానంటే నేను ముందు చూశాను నేను ముందు వెళ్ళానంటే నేను ముందు వెళ్ళా ఈ తగాదా తెగలేదు ఈయనన్నాడు సరే ముందు ఎవరు వెళ్ళారో చెప్పడానికి ఒక సాక్ష్యం ఉందా నగల వ్యాపారి నాకు తెలీదు నేను చూడలేదన్నాడు ఈ అమ్మాయిలు ఇద్దరు దాసీ అమ్మాయిలు ఉన్నారుగా వీళ్ళిద్దరు ఏమన్నారంటే పాలానా గారు అబ్బాయి కుర్రాడు ఉన్నాడు కదండి వాడు అక్కడే నుంచున్నాడండి ఈ చోద్యం చూసాడు వాడని చెప్పారు వాడు నిజంగానే అక్కడ నుంచి ఉన్నాడు వాడిని పట్టుకొచ్చారు ఇప్పుడు వాడికి ఏం చేయాలో తెలియలే సో గుర్తొస్తుంది వివేకం ఇద్దరు బలవంతుల మధ్య దూరకూడదు ఇప్పుడు ఏ రాణి గారి పేరు చెప్పినా రెండో రాణిగారు చాగోటి చెవులు మూస్తుంది వీడికి ఏం చేయాలో తెలియలేదు పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్నని పట్టుకుని ఆ వివేకవంతుడైన ఆయన ఉన్నాడు కదా పండితుడి దగ్గరికి వివేకాలు అమ్మే వ్యాపారస్తుడు అక్కడికి పరిగెత్తారు ఏదైనా ఒక వివేకం ఇవ్వండి మాకో అయితే ఈయన ఏమన్నాడంటే వంద రూపాయల వివేకం ఒకటి ఉంది ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు అయితే రెండు వేల రూపాయల వివేకం ఉంది ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ వివేకం వాడాలంటే మీ ఇష్టం చెప్పండి అంటే ఏమనుకున్నారు ప్రస్తుతానికి ఈ గొడవలో నుంచి బయటకు వచ్చేసే తెలివి కావాలి మనకి అని చెప్పేసి వంద రూపాయలు కూడా వివేకంతో వివేకంతో ఆలోచించారు వంద రూపాయలు ఇచ్చి ఓ కాగితం కొనుక్కున్నారు ఓ వివేకపు కాగితాన్ని తీసుకున్నారు అందులో ఏముంది పిచ్చివాడి సాక్ష్యం చెల్లదు అనుంది ఉంది అక్కడి నుంచి వీడేం చేశాడు ఓహో బాగా చెప్పారనుకుని రాజుగారి దగ్గరికి సాక్ష్యాన్ని తీసుకెళ్ళినప్పుడు వీడు మతి లేని పిల్లవాడిలాగా నటించేశాడు కుర్రాడు నటించాడు మరి వివేకాన్ చెప్పింది కదా వివేకాన్ తోటి నటించాడు నటించగానే రాజుగారు నాడు మీ బొందలా ఉంది వీడిని తెచ్చారు వీడికి తెలివి లేదు మతిలేని పిల్లాడు వాడు సాక్ష్యం చాలదు సాక్ష్యం అనేది దీక్షలు లేదు ఆహారం మనకొద్దు మీ ఇద్దరు నోరు మూసుకోండి దాసుల్ని తిట్టి రాణిగారులను యథాశక్తి మందలించి ఆ పూటకి న్యాయస్థానాన్ని మూసేశారు అయితే ఈ కుర్రాడు ఇంటికి వెళ్ళిపోతూ నార్మల్గా వెళ్ళిపోయాడు వెళ్లేసారు కదా ఈ దాసీలు ఇద్దరు వీడు దొంగ వెదవా వీడు అబద్దం చెప్పాడు వీడు నిజానికి పిచ్చివాడు కాదు వీడు మన తగాద తీర్చకుండా దొంగ నటన రాజుగారి ముందు నటించాడని పెట్టేసుకున్నారు వీడి మీద వాళ్ళకి అర్థం వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే వాడు మామూలుగా రోడ్ల మీద రాణి రాణిగారులు అంటే చూడరు కానీ దాసీలు కనపడుతూనే ఉంటారు కదా ఏదో పని మీద బజారు వెళ్తే ఈ కుర్రాడు ఆటకైతే పద్దెనిమిది ఏళ్ళు వాడు విజిల్ అయ్యడం వేషాలు వేస్తుంటాడు వాడు నార్మల్ కిడ్ అని వీళ్ళకి తెలుసు అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు వాడు కనపడప్పుడల్లా నీ అంత చూస్తాము మా రాణిగారిని సంగతి చూస్తుంది అని వాడిని బెదిరిచ్చేవాళ్ళు ఇక్కడికి ఏం చేయాలో తెలియలే ఏ రాణులు ఇద్దరికీ కోపంగా ఉంది తన మీద రాణులకుకపోయినా దాసీగణానికి హెచ్చుగా ఉందన్నమాట వీడు బాగా ఆలోచించి ఏదైనా ఉపాయం కావాలని మళ్ళీ వెళ్ళాడు వెళ్తే ఈయన ముందే చెప్పా కదా రెండు వేల రూపాయల వివేకం ఉంది కొనుక్కోండి కానీ లక్ష ఖర్చు అవుతుంది దానికి మీరు ఆ వివేకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వన్ ల్యాక్ అవుతుంది అన్నాడు వీళ్ళు వద్దనుకుని మానేసుకున్నారు వద్దనుకుని మానేస్తే ఒకరోజు రాణివాస నుంచి ఒక ఆయుతం వచ్చింది అంతు చూస్తాం మాతో పెట్టుకోవద్దు ఇలాంటి వాక్యాలు రావడం మొదలెట్టినాయి ఒక రెండు రోజులు మూడు రోజులు వీడికి భయం పట్టుకుందనమాట రెండు మూడు రోజుల నుంచి కాగితాలు వస్తున్నాయి ఈ దాసీలే వీడిని బెదిరించి వాడితో నిజం చెప్పించడానికి చేశారు రాణి గారి హస్తం కొద్దిగా ఉంది ఎక్కువ లేదు వీడికి ఆగలేపోయాడు నాన్న ఏదైనా సరే నుంచి తప్పించుకోవాలి మొట్టమొదట గనక ఆ వివేకాన్ని నేను వాడుకుంటే వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నప్పుడు నేను అక్కడ నుంచోకుండా ఉండేవాడిని మొదటి వివేకం వాడుకుంటే ఇద్దరు బలవంతుల మధ్య దూరద్దు అన్నప్పుడు వాళ్ళిద్దరు పోటాడుకుంటే నాకెందుకు వచ్చిందని నేను వచ్చేసి కానీ మనం ఏం చేసాము రూపాయి వెనక్కి తీసుకుంటూ ఈ ఇంప్లిమెంట్ చేయము ఈ వివేకాన్ని వాడుకోనని చెప్పాను కాబట్టి నా బుద్ధి ప్రకారం నేను అక్కడ నుంచున్నాను దానివల్ల ఈ బాధ అంతా వచ్చింది కాబట్టి ఈ వివేకావంత పండితుడి యొక్క వివేకాన్ని మనం కొనుక్కుని వాడాల్సిందే నాకు భయం వేస్తుందని వాడు ఏ గగ్గోలు పెట్టాడు వాళ్ళ నాన్న దగ్గర సరే నాన్న పోయారు అక్కడికి మళ్ళీ వెళ్ళారు మరి ఏం చేస్తారు ఇది వీళ్ళ నుంచి తప్పించుకునే మార్గం లేదు మరి వెళ్ళేసరికి అలా ఆయన వాళ్ళు ఏం చేశాడంటే రెండు వేల రూపాయలు తీసుకుని డబ్బాలో పెట్టుకున్నాడు ఒక కాగితం ఇచ్చాడు ఆ కాగితం మీద ఏముందంటే ఆ హారం నువ్వే కొని రాజుగారికి బహుకరించు మరి లక్ష లక్ష రూపాయల హారం ఈ వ్యాపారస్తుడు ఏం చేశాడు రాజుగారికి ఆ సంవత్సరానికి ఒకసారి ఏవో గిఫ్ట్లు ఇస్తారు కదా మహారాజులకి గిఫ్ట్లు ఇచ్చే విధానం ఉంది కదా మామూలుగా అయితే ఐదు వేలో పదివేలో పెట్టును ఇప్పుడు చచ్చినట్టు ఇంకేమీ దారలేక ఏం చేశాడు మొదటి రూపాయి వివేకాన్ని వాడుకుంటే లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది కాదు వెళ్ళి ఆ హారాన్ని కొన్నాడు కొని రాజుగారికి తీసుకెళ్ళి అప్పచెప్పేసాడు హారం ఇల్లు చేరింది కదా రాణి రాణిగారు ఇద్దరు సంతోషించి చక్కలు కుదుకున్నారు మనకే మనకి వచ్చేసి మనకి రాజుగారికి పరమోత్కృష్టమైన ఉన్నాయి ఆయనకి వివేకం ఎవ్వరు అమ్మక్కర్లు ఆయన బాగా తెలివి ఉంది ఏం చేశాడంటే ఆ హారాన్ని ఎంతో బాగుంది కొత్త పెళ్లి కూతురు మన కోడలు ఆమెకి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి ఈ రాణిగారులలో ఒక ఆవిడి కొడుకున్నాడు రెండు ఆవిడికి కూతురుంది కూతురికి రావడం లేదు కోడలకే కావాలి కొత్తగా వచ్చిన పెళ్లి కూతురు ఆ హారాన్ని తీసుకెళ్లి కోడలు మెల్ల వేశారు రాణిగారులు ఇద్దరు మాట్లాడకుండా ఊరుకున్నారు వాళ్ళు కూడా సమస్య వీడు రూపాయి వివేకంతో ఉండిన ఇది బాగుండేదని మళ్ళీ వెళ్ళి ఈసారి ఇంకో వివేకాన్ని వంద రూపాయలు పెట్టి కొనుక్కుంటే అందులో ఏముందంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అని ఉంది తగాదాల్లోకి వెళ్ళకూడదు వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటే వినకూడదు నీ పని నువ్వు చేసుకోవాలన్నమాట ఈ కొత్త వివేకాన్ని కొనుక్కుని వాడు బుద్ధి తెచ్చుకుని తెలివిగా ఉన్నాడు అప్పటి నుంచి చాలా పో మనం ఇంటికి కానీ ఇలాంటి వివేకాలు అమ్మే ఇప్పుడు కూడా ఉంటే బాగుంటుంది మనకి ఏది కావాలంటే అది వెళ్ళి ఫాలో అవుతాం ఐడియాస్ అమ్మే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు జయ మీరు సరిగ్గా సెర్చ్ చేయటం లేదు మీకు గుడ్ ఐడియా కావాలి మీరు నన్ను అడగండి రూపాయి రెండు రూపాయలు అంటే కాకుండా వంద వెయ్యి ఇస్తానంటే నేను కూడా చెప్పేస్తారా ఓకే ఆడియన్స్ అంతా మన మామ్స్ అందరు రెడీ అయిపోతారండి కోసం చూడండి మామ్స్ అంతా కూడా మీకు ఏ ఐడియా కావాలన్నా మనకి రమ్మగారు చెప్తారంట దానికి తగిన చార్జీ ఉంటుంది ఆయన వంద వెయ్యి తీసుకున్నాడు కదా కానీ చాలా బాగుంది రమగారు మనం నీతిని అర్థం చేసుకోవాలి ఈ అమ్మటం అనేది ఇది పక్కన పెడితే మంచి నీతి ఉంది కథలో సో పిల్లలకి చెప్తానికి బాగుంటుంది మనం తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ రైట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి తప్పకుండా జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి